కానీ నేను చేసిన అన్ని పెట్టలే, ఒక మూడే టేకులు చేసిండు. కానీ నేను చేసిన బాగానే ఉండే, కానీ అవన్నీ తీసేసి నేను పోయి కాడ పోయి ఉంది రాపాయే, నా గంజులు రాపాయే, నీ బ్యాగ్ వేసుకొని పోతివి. బ్యాగు గాళ్ళ పిల్ల నేను చేసుకునేదంటే ఎత్తెత్తివి. నాకు సినిమా చూసిన వాళ్ళు చెప్తున్నారు, సినిమా చూసారు గంగ వచ్చిందంటే మొత్తం ఇలా కొడుతురట, సౌండ్ బాగా ఇస్తాను. చూసి వచ్చిన వాళ్ళు, మా ఊళ్ళో చూసి వచ్చారు జైతాల కాడ, అయితే చెప్తినుడు. చూసి వచ్చిన వాళ్ళకి నువ్వేం చేసావు ఆన్ సెట్స్ కూడా తెలుసా వాళ్ళకి? చెప్తారు కదా, చెప్తాను అంటే చెప్తుంది కదా. నేను గిది చేసిన, గిది చేసిన. శేఖర్ గారు కట్ చేసేసారంటే చాలా ఇంపార్టెంట్ ఉంది. పక్క ఉండే వరకు అది కట్ చేసినట్టు. అవును, ఎంత ఉంటే అంత అవ్వా, మంచిగా చేసినావు. నువ్వు బాగా చెప్పినావు విశ్వర్ అవ్వ గారు, నాకు మంచిగా చాలా హ్యాపీగా ఇది కాదు ఇది అన్నట్టు ఇచ్చినావు. ఇంకా అవ్వకైతే యాస నేర్పించక్కర్లేదు, ఆబ్వియస్గా ఆమె ఫ్లోలో ఆమె చెప్పేసి. నీ డైలాగ్ గుర్తుందా? గుర్తు ఉంటాయి చెప్పు. ఆయనే వేరే పిల్లని చేసుకుంటానంటాడు. అవును, మా ఈయన పేరు అది రేవంత్. రేవంత్ గాని బిడ్డను ఎట్లా చేసుకుంటావురా నువ్వు? అద్దు నాని అని పిల్లే అద్దు నీకు అంటే అమ్మ చేసుకుంటానే అంటాడు. బ్యాగ్ వేసుకొని వస్తాడు, బ్యాగ్ ఆడ వారెత్తాడు, నేను నీళ్లు గాగ పెడతా, ఆడ అన్నం కూర ఉంటుంది. గాడి వేసుకుంటానంటే గానికి ఎట్లా అన్నం పెడతావని అవ్వంటది. అంటే నేను అన్నం కూర గంజు పట్టుకొని పోతా, పోతే నన్ను ఒకటి వేసిండు. నాకు కొన్ని కొన్ని ఆదుంటే కానీ కొద్దిగా మీ అంత రావు కదా. మళ్ళా గుర్తుపెట్టుకుని బాగా రోజుల ఐదేంటి కరణ వచ్చింది కదా, సినిమా అయిపోయింది. అయితే మొన్న 24 నాడు రిలీజ్ అయింది. నేను ఎక్కడికి అయిందంటే ఇది రిలీజ్ అయిన రోజు అది మహేష్ అది చిరంజీవితోని సినిమా యాక్టింగ్కు ఆ షూటింగ్లో ఉన్నావు, అక్కడికి పోయిన అదే ఊరు అంటారు బాగా దూరం పోయి అందుకని చూడలే సినిమా. 24 నాడు ఇది రిలీజ్ అయింది. అందరికంటే బిజీ అంటే గంగా, కానీ అన్ని ఇంచు ఇంచు బాగా గుర్తుపెట్టుకుంది మొత్తం. ఊటికి ఊటికి వేయిన, ఊటీ ఊటికి ఊటీ ఊటీలా 9 నిన్నదాకా మొన్న వచ్చిన నేను మళ్ళా ఆ సార్కు నేను అమ్మమ్మను, నేను అమ్మను చిరంజీవి సార్కు అమ్మను, అన్ని చూసుకోవాలి నేను. మరి శేఖర్ సార్ ఏమైనా అడుగుతావా ఎందుకు కట్ చేశారు? అవి కాదు సినిమాలు మళ్ళీ ఏమన్నా రాస్తే అవ్వ కావాలంటే అత్త అది ముందే చెప్పేస్తున్నారు. రాస్తే అసడే మళ్ళా శేఖర్ కమల సైతం నేను 2 సినిమాల్లో సైతం పాపం బాగా మంచిగా చూసుకున్నాడు అరుసుకున్నాడు అని సైతం మంచిగా ఇంత గౌరవంతంగా చూసుకుంటాడు. కానీ అట్లా ఇట్లా కోపం లేదు, ఆయననే రాయాలి, ఆయననే డైరెక్టర్గా ఆ షాట్ రాకున్నా కానీ మళ్ళా శాంతంగా తీపించుకుంటాడు. బాగా మంచి శేఖర్ కమల గారు. అవును, గంగవ్వ ఫ్లోకి మనం అసలు అడ్డేయలేం, కానీ ఆన్ సెట్స్లో ఆ ఇచ్చిన డైలాగ్ని తను చెప్పే విధానం ఎలా ఉంటుంది? వెంటనే తను పట్టి చెప్పేస్తుందా? చేసుకొని జిస్ట్ చెప్తుంది, అంటే అర్థం చేసుకొని సొంతం చెప్తుంది, అంటే ఇంప్రొవైజేషన్ చాలా ఉంటుంది. కొన్ని 4 మాటలు ఎక్కువ అన్నట్టున్నారేమో కదా, అంటే కంటెంట్ తీసుకుంటుంది ఇంకా అంతే. గంగవ్వ స్టైల్, గంగవ్వ స్టైల్, గంగమ్మ స్టైల్ లాగా. ఓకే గంగవ్వ, చైతన్య గారిని ఏమైనా అడుగుతావా? ఆయన ఏమన్నా సినిమాలకి ఆకలింకు అయితే మాకు నానమ్మ లెక్క అమ్మమ్మ లెక్క కావాలని ఆయన కోరుకుంటే ఆయనకు వచ్చి ఏమకేం చెప్తావు? ఈశ్వర్ ఈశ్వర్ గారు ఆమెనే తీసుకుంటుంది నన్ను, ఆమె నాకు పరిచయం బాగా చేసుకుంది, ఆమె ఇస్తుంది, ఆమె గంగవ్వ కావాలి అంటది, బాగా మంచిగా చూసుకున్నది. ఇది కాకపోతే ఇది టీదాయ కాడ పనులు పాలల కాడ నన్ను మంచిగా అరుచుకున్నారు. థ్యాంక్ యూ గంగవ్వ వచ్చినందుకు, మంచి కబుర్లు చెప్పినావు, కాసేపు నవ్వించినావు, చాలా చాలా బాగా మంచిగా చూసుకుంది. సో ఓవరాల్గా మ్యాజికల్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ఇది. ఇందాక వస్తుంటే కూడా నాకు వరుసగా ఈ సినిమా పాటలే వస్తున్నాయి, అంత మ్యూజికల్ సక్సెస్ అయిపోయింది. అండ్ ఇది కొనసాగుతూనే ఉంటుంది, సినిమా చూసిన తర్వాత కనెక్ట్ అయ్యే విధానం ఇంకో లెవెల్లో ఉంటుంది. కాబట్టి మాకు ఆ ఫస్ట్ సాంగ్ తరరంపంకి విన్నప్పుడు ఒకలా అనిపిస్తే, ఆ సిచ్యువేషన్లో చూసినప్పుడు అసలు లైక్ గూస్ బంప్స్ లాగా వచ్చిందన్నమాట మీ ఇద్దరి పర్ఫార్మెన్స్. సో
ఫైనల్గా సినిమా గురించి సక్సెస్ గురించి ఒక్కొక్క మాట శేఖర్ గారు చాలా అంటే తప్పకుండా అందరూ చూసి తీరాల్సిన సినిమా. త్వరగా వెళ్ళి థియేటర్ కేర్ఫుల్గా సేఫ్టీ ప్రికాషన్స్ పాటించి సినిమాకి వెళ్ళి చూడండి సినిమా, తప్పకుండా మీరు ఎంజాయ్ చేస్తారు. ఎస్ అండ్ సేమ్ యా లవ్ స్టోరీ 24th రిలీజ్ అయింది, ఆడియన్స్ చాలా బాగా ఆదరించారు సినిమాని. సో 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 హ్యాపీ ఫర్ దాట్. అండ్ మెయిన్ ఏంటంటే ఆనెస్ట్గా బాగా నమ్మి చేసాం ఈ సినిమా. అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా ఏ సినిమాకి ఇంత ఇన్వాల్వ్ అయ్యి ఏ సినిమా నన్ను ఇంత ఎఫెక్ట్ చేయలేదు. సో వెన్ ద ఆడియన్స్ ఇస్ రిసీవింగ్ ఇట్ సో వెల్ చాలా సంతోషంగా ఉంది. సో ఫీలింగ్ సో హ్యాపీ ఫర్ ద టీమ్, చాలా కష్టపడారు. ఇది ఒక మ్యాజికల్ జర్నీ యాక్చువల్లీ ఈ సినిమా, చాలా యునో అన్నీ చాలా మ్యాజికల్గా జరిగినాయి ఈ సినిమాకి స్టోరీస్ చెప్తూ ఉండాలంటే. సో వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్. అండ్ అలాగే ఎవరైతే సినిమా చూసారో థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ ఎవరైతే సినిమా చూడలేదో అన్ని జాగ్రత్తలు తీసుకొని థియేటర్కి వచ్చి సినిమా ఎంజాయ్ చేయండి. మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో ఇది ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఈ సక్సెస్ కానీ ఈ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ? ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ మనం ఎప్పుడూ వీ నీడ్ టు జస్ట్ కీప్ గెటింగ్ బెటర్ ఆల్వేస్. ఈ ప్రొఫెషన్ లైఫే ఒక వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లాగా, సో కంటిన్యూస్లీ మనం జస్ట్ కీప్ వర్కింగ్ టు గెట్ బెటర్. డెఫినెట్లీ ఇది ఒక బూస్టప్ ఇస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బట్ ఆల్సో ఒక యాడెడ్ ప్రెషర్. నెక్స్ట్ సినిమా ఆల్వేస్ ప్రీవియస్ మూవీతో కంపేర్ చేస్తారు, యూ హ్యావ్ టు కీప్ గెటింగ్ బెటర్. సో జస్ట్ కీప్ వర్కింగ్ హార్డర్ అంతే. ఈశ్వరీరావు గారు, యువర్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ విత్ ద టీమ్ అండ్ ఇప్పుడు సక్సెస్, మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది పర్సనల్గా సినిమాకి సంబంధించి? చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. నేను వర్కింగ్ చేసిన విధానం కూడా మాకు కొత్తగా అనిపించి, కొంచెం ఫస్ట్లో కొత్తగా అనిపించింది, కానీ తర్వాత ఒకే ఫ్యామిలీగా మేము వర్క్ చేసాము. శేఖర్ గారితో కొత్త ఎక్స్పీరియన్స్ నిజంగానే మా అంటే నా లైఫ్లో ఇది ఒక మైలురాయిగా ఉండిపోతుంది. చాలా సంతోషం ఇంత ఇదిలో పాండమిక్లో కూడా మా సినిమాని ఇంత ఇదిగా ఆదరించినందుకు ప్రేక్షకులందరికీ సంతోషం. చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. చూడలేని వాళ్ళు చూడండి, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చూడవలసిన సినిమా. ఎగ్జాక్ట్లీ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను మళ్ళీ తీసుకుంటారులే, ఇప్పుడే చెప్పేసినావు అడిగేసినావు కాబట్టి మళ్ళీ కూడా కలుద్దాం. రిలీజ్ అయ్యాక శేఖర్ కమల గారు సతము సరిగా అన్నం తిన్నరో తినలేదు, ఆడ సినిమా చేసుకునే కాల సైతం మేమందరం మంచిగా తిన్నా కానీ శేఖర్ కమల గారు సరిగా తిని తిననట్టే ఉండు. ఇప్పుడు రిలేజ్ అయిన ఓలే చాలా సంతోషం ఉన్నారు. ఇప్పుడు ఒక గుండె దడుకోవాలి, ఎట్లుంటది ఏంది ఎట్లా చూసుకోవాలి ఏం ఎక్కడ మార్పు పోతుంది అని ఆయన సరిగా అన్నం